1997 లో రిలీజ్ అయిన లలితా మూవీ కథని ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. నిజ కథ ఆధారితంగా వచ్చిన ఈ మూవీ చాలా వివాదాస్పదమైంది. ఈ మూవీలో జరిగింది తప్ప రైటా అని పక్కకు పెడితే చివరిగా ఏం సందేశం ఇస్తూ ఉన్నారనేది మాత్రం చూస్తే ఇది నిజంగా హార్ట్ టచింగ్ సినిమా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రండి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో మన మూవీ హీరో అన్నీ పోగొట్టుకున్నట్లు చాలా బాధగా కార్ను తోలుతూ ఉంటాడు. అతడి చేతిలో ఒక హెయిర్ పిన్ ఉండేది కనిపిస్తుంది. దాన్ని చూస్తూ లలిత, నా లలిత, తనేనా ఊపిరి, తనేనా సర్వస్వం అని అంటూ అతడి గతంలోకి జారుకుంటాడు. 16 ఏళ్ల వయసులో వేసవి సెలవుల్లో మొదటిసారి యానాబెల్లా అనే ఒక అమ్మాయిని చూసినట్లు చూసిన మరుక్షణమే ప్రేమ పుట్టిందని, తను కూడా ఇతన్ని ఇష్టపడిందని, ప్రపంచాన్నే మరిచి ఇద్దరూ ప్రేమించుకున్నారని, కానీ కొన్ని నెలలకే ఆ అమ్మాయికు ఒంట్లో బాలేక చనిపోయిందని, ఆ బాధను ఇతడు తట్టుకోలేకపోయాడని, అతడి మనసు విరిగి 20 ఏళ్ళవుతూ ఉంది కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే బ్రతికేస్తూ ఉన్నాడని చెప్తూ ఉంటాడు. ఇతడికి 35 ఏళ్ళున్నప్పుడు వేరే ఊళ్ళో ఉన్న యూనివర్సిటీ ఇతడికి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని ఇస్తుంది. దాంతో ఆ ఊరికి బయలుదేరుతాడు. కానీ పాపం ఉండడానికి తీసుకున్న ఇల్లు అగ్గిపడి ధ్వంసం అయిపోయి ఉంటుంది. దాంతో వేరే చాయిస్ లేక అద్దెకు వేరెక్కడైనా ఇల్లు దొరుకుతుందా అని వెతికే పనిలో పడతాడు. అలా అతడు ఓ లేడీ ఇంటికి వస్తాడు. ఆ ఇంటినంతా ఆమె చూపిస్తూ ఉంటుంది. హీరోకు ఆ ఇల్లు అస్సలు నచ్చదు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ లేడీ అందుకు, ఆగండి సార్ ఆగండి, ఇంటిని పూర్తిగా చూడనే లేదు, అప్పుడే బాలేదు అని వెళ్ళిపోతూ ఉన్నారే, వెనుక గార్డెన్ను చుద్దురు రండి అని బలవంతంగా తీసుకెళ్తుంది. అక్కడే హీరో లలిత అనే అమ్మాయిను చూస్తాడు. ఆ అమ్మాయిను చూసిన సెకండే 16 ఏళ్ళున్నప్పుడు వేసవి సెలవుల్లో ఎలా అయితే ప్రేమలో పడ్డాడు అదే విధంగా లలితపై ప్రేమ పుడుతుంది. ఆ అమ్మాయి ఇంటి ఓనర్ కూతురని తెలిసి ఉంటే ఇక్కడే ఉండాలి అని డిసైడ్ అయ్యి రూమ్ ను అద్దెకు తీసుకుంటాడు. లలిత బెడ్రూమ్ ఎదురుగానే హీరో రూమ్ ఉండడంతో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనను దూరం నుండి చూస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. లలిత గురించి చెప్పాలంటే చాలా అల్లరి చిల్లరి పిల్ల, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అస్సలు తెలియదు. ఎందుకో కానీ హీరో అంటే ఆ అమ్మాయికి కూడా ఇష్టం కలుగుతుంది. అప్పుడప్పుడు ఇతడి రూమ్ కు వచ్చి వెళ్తూ ఉంటుంది. జీవితం స్వర్గం లాగా అనిపిస్తూ ఉంటుంది హీరోకు. కానీ అతడి సంతోషానికి లలిత వాళ్ళ అమ్మ చెక్ పెడుతుంది. ఓ రోజు హీరోతో లలితను హాస్టల్ కు పంపేస్తూ ఉన్నాను, ఇంట్లో ఉంటే అస్సలు మాట వినడం లేదు అని అంటుంది. ఇది విన్న హీరో గుండె పగిలేలాగా ఉంది. అతడు అక్కడ ఉన్నదే తన కోసం. చూస్తూ ఉండగానే లలిత హాస్టల్ కు వెళ్లే రోజు వస్తుంది. తను బయలుదేరుతూ ఉండగా హీరో కిటికీ నుండి బాధగా చూస్తూ ఉంటాడు. ఇతడిని చూసిన అమ్మాయి, అమ్మ 5 నిమిషాలు ఆగు అంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తుంది. హీరోను కౌగులించి ముద్దు పెట్టి బాయి చెప్పి వెళ్తుంది. దీంతో హీరో ఆ అమ్మాయి ప్రేమలో పిచ్చివాడైపోతాడు. తన రూమ్ కు వెళ్లి తన బట్టలనంతా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇదే టైంకు లలిత వాళ్ళ అమ్మ వెళ్తూ ఇతడికి లెటర్ అందించి వెళ్తుంది. ఆ లెటర్ లో ఏం రాసుంటుందంటే, నాకు మీరంటే చాలా ఇష్టం, మీకు నేనంటే ఇష్టం ఉంటే ఇద్దరు పెళ్లి చేసుకుందాం, లేదంటే నేను వచ్చేలోపు మీరు ఇంటిని వదిలి వెళ్ళిపోండి అని రాసి ఉంటుంది. నార్మల్ గా అయితే వెళ్ళిపోయేవాడే ఏమో, కానీ లలిత ముద్దు పెట్టడంతో వదిలి వెళ్లేందుకు మనసు రాక అట్లీస్ట్ వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకుంటే తనను జీవితమంతా చూస్తూ ఉండొచ్చు కదా అనే ఆలోచనతో అమ్మను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటాడే కానీ తనకు హస్బెండ్ గా ఉండడం మాత్రం అతడికి నచ్చదు. నటిస్తూ ఉంటాడు. ఓ రోజు జాబ్ నుండి తిరిగి వచ్చిన హీరోకు లలిత వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండేది కనిపిస్తుంది. డార్లింగ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తూ ఉన్నావని అడుగుతాడు. ఆమె అందుకు, దగ్గరకు రాకు, నేను నీ డైరీ చదివాను, నాకంతా తెలిసిపోయింది, నా కూతురు కోసమేగా నాతో ఉన్న, ముందు బయటకు వెళ్ళు అని అంటుంది. ఈ నిజాలన్నీ కూతురికి తెలపాలని లెటర్ కూడా రాసి పెట్టి ఉంటుంది. తనను ఎలా అయినా ఆపాలని నేనంతా వివరిస్తాను, కాస్త ఆగు అంటూ తనకు డ్రింక్ ను తెచ్చేందుకు కిచెన్ కు వెళ్తాడు హీరో. తిరిగి వచ్చేలోపు ఇంటి బయట అరుపులు వినిపిస్తూ ఉంటుంది. ఏంటని వెళ్ళి చూస్తాడు. లలిత వాళ్ళ అమ్మ లలితకు నిజాలన్నీ రాసి ఉన్న ఆ లెటర్ను పోస్ట్ చేసేందుకు బయటకు వెళ్ళి ఉంటుంది. అదే టైంలో కార్ డీ కొట్టి స్పాట్లో చనిపోయిందని అర్థమవుతుంది. దీన్ని చూసి హీరో దుఃఖపడతాడు. కానీ ఇకపై లలితకు అతడే అన్నీ అని రియలైజ్ అవుతాడు. ఎట్టకేలకు అతడికి లలితకు మధ్య ఇప్పుడు ఎవరూ లేదు అన్నట్లు రిలీఫ్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో లలిత ఉన్న హాస్టల్కు వెళ్తాడు. తనను చూసిన హీరో మైమర్చిపోతాడు. తనకు ఏం జరిగిందో చెప్పకుండా, మీ అమ్మకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది, నువ్వు చూస్తే బాధపడతావు కాబట్టి మనం కొన్ని రోజుల వరకు ఇంటికి
ఇంటికి వెళ్ళేది వద్దు సరేనా అని అంటాడు. లలిత కూడా టీనేజ్ అమ్మాయి కావడంతో తప్పేది రైటేది అని తెలియదు కాబట్టి సరే అని ఒప్పుకుంటుంది. దాంతో హీరో ఆ అమ్మాయిను సరదాగా సైట్ సీయింగ్కు తీసుకెళ్లడం, ఊరూరు ప్రయాణించడం, హోటల్లో ఉండడం చేస్తూ ఉంటారు ఇద్దరు. అలా ఓ హోటల్కు వెళ్ళినప్పుడు హీరో రూమ్ బుకింగ్ చేయిస్తూ ఉండగా హీరోయిన్కు ఒక కుక్క పిల్ల కనిపిస్తుంది. అది నచ్చడంతో దాని వెనుకే ఫాలో అయ్యి వెళ్తుంది. ఆ కుక్క పిల్ల కరెక్ట్గా దాని ఓనర్ దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. అతడు చాలా మర్మంగా కనిపిస్తాడు. హీరోయిన్ను చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావే అని అంటూ మాటలు కలుపుతూ ఉంటాడు. హీరోయిన్ అందుకు ఏమి చెప్పకుండా వచ్చేస్తుంది. ఇక అదే రాత్రి హీరోయిన్ను పలకరించిన ఆ వ్యక్తి హీరోతో ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు. హీరో అందుకు ఆ అమ్మాయి నా స్టెప్ డాటర్ అని చెప్తాడు. అందుకు అతడు ఏదో తెలిసినట్లు ఓ అలానా మరి ఆమె తల్లి ఏది అని ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. హీరోకు ఎక్కడ లలితకు ఇతడికి మధ్య ఉన్న అనుబంధం గురించి అతడికి తెలిసి అలా మాట్లాడుతూ ఉన్నాడా అని భయం వేసి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక లలిత హీరోతో మనం ఇంకెన్ని రోజులు ఇలా తిరుగుతూ ఉంటాం, అమ్మ దగ్గరకు వెళ్దాం పదా అని అంటుంది. హీరో ఇక తప్పదు అని మీ అమ్మ చనిపోయింది అని నిజాన్ని చెప్పేస్తాడు. లలిత చాలా బాధపడుతుంది. భూమిపై తనకున్నది తన తల్లి మాత్రమే, ఇప్పుడు ఆమె కూడా చనిపోయేసరికి ఏడుస్తూ ఉంటుంది. తన బాధను చూసి హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. ఇకపై అతడే తన గార్డియన్ అని హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఇక కొన్ని రోజులకు ఈ అమ్మాయిను స్కూల్కు చేర్పిస్తాడు. తానే స్కూల్కు రెడీ చేయించడం, హోంవర్క్ చేయించడం అన్నీ చేస్తూ ఉంటాడు. సమాజానికి వీరిద్దరూ స్టెప్ డాటర్ అండ్ స్టెప్ ఫాదర్లుగా ఉన్న వేరొక కోణం కూడా దాగి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఫిజికల్ రిలేషన్లో ఉంటారు. ఓ రోజు లలిత స్కూల్లో డ్రామా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా హీరో చూడడానికి వెళ్తాడు. అక్కడ ఇతడికి హోటల్లో కనిపించిన మర్మమైన వ్యక్తి మళ్ళీ కనిపించేసరికి ఇతడు చాలా టెన్షన్ పడిపోతాడు. ఇతడి భయం అంతా ఎవరు లలితను ఇతడికి దూరం చేస్తారేమోననే, తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనేందుకు సిద్ధంగా ఉండడు ఇతడు. ఇక ఇతడు భయపడినట్లే లలిత ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటుంది. ఇతడు తనకు ఖర్చుల కోసం ఇచ్చే డబ్బునంతా దాస్తూ ఉంటుంది. సో ఏదో ఒక రోజు డబ్బునంతా తీసుకుని పారిపోవాలనే ప్లాన్ చేసుకుందని అర్థమవుతుంది హీరోకు. ఓ రోజు పియానో టీచర్ హీరోకు కాల్ చేసి లలిత ఓ వారంగా క్లాస్కు రావడం లేదు అని చెప్తుంది. ఇది విన్న హీరోకు కన్ఫర్మ్ అవుతుంది ఈ అమ్మాయి స్కూల్లో ఎవరినో ప్రేమిస్తోందని, దానివల్లే క్లాస్ నెగ్గొట్టిందని. ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు. అందుకు అమ్మాయి నేను నా ఫ్రెండ్ డోరాతో కలిసి పార్క్కు వెళ్ళాను అని చెప్తుంది. ఆ అమ్మాయికు కాల్ చేసి చెక్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా లలిత చెప్పించినట్లే అవును అంకుల్ మేము పార్క్కు వెళ్ళాము అని చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందనే విషయాన్ని తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంది అని హీరోకు అర్థం. కోపంతో కొడతాడు. లలిత అందుకు కొట్టు, మా అమ్మను కూడా ఇలానే కొట్టి కొట్టి చంపేశావుగా, నన్ను ఇలానే చంపే అని అరిచి గోల చేసి ఇంటి నుండి పారిపోతుంది. హీరో టెన్షన్గా తనను వెతుక్కుంటూ వీధి వీధి తిరుగుతాడు. ఎంతసేపటికి తను ఎక్కడా కనిపించకపోయేసరికి చాలా భయపడిపోతాడు. ఎట్టకేలకు ఒక ఐస్ క్రీమ్ షాప్లోని ఫోన్లో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తుంది. హీరోను చూడంగానే ఫోన్ను కంగారుగా కట్ చేసి దగ్గరకు వచ్చి ఏమీ జరగకున్నట్లు, నేనే కాసేపట్లో ఇంటికి వచ్చేసేదాన్ని అని అంటుంది. హీరో అందుకు నిజం చెప్పులో ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు అని అడుగుతాడు. హీరోయిన్ ఏమీ చెప్పకుండా ఇతన్ని డైవర్ట్ చేస్తుంది. ఇక్కడే ఉంటే ఎవరో ఒకరి వలలో పడి అతన్ని వదిలి వెళ్ళిపోతుంది అని అనుకున్న హీరో లలితను తీసుకొని కొన్ని రోజులు ట్రిప్కు వెళ్తాడు. హ్యాపీగానే కనిపిస్తారు ఇద్దరు. ఓ చోటు ఏదో కొనుక్కోవడానికి హీరో షాప్లోకి వెళ్తాడు. ఆ టైంకు లలితను ఎవరో వచ్చి చాలా దగ్గర వ్యక్తిలాగా పలకరిస్తూ ఉంటాడు. లలిత కూడా చాలా నార్మల్గా ఆ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని చూసిన హీరో పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. అంతలో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరు వచ్చారు అని ఆ అమ్మాయిను అడిగితే ఏమో తెలియదు, అడ్రస్ అడిగారు చెప్పాను అని అంటుంది. ఆ అమ్మాయి ఏదో నిజాన్ని దాస్తోందని హీరోకు అర్థమవుతుంది. ఎవరో మనల్ని ఫాలో అవుతూ ఉన్నారు, వాళ్ళు ఎవరని నీకు బాగా తెలుసు, ఎవరు చెప్పు అని అడుగుతూనే ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సమాధానం ఇవ్వదు. ఓ చోటు రూమ్ తీసుకుంటారు. హీరో బయటకు వెళ్తూ తలుపును పెట్టుకో, నేను కాసేపట్లో వచ్చేస్తాను, నేను వచ్చేంత వరకు తలుపు తీయకో అని చెప్పి వెళ్తాడు. కానీ తీరా అతడి తిరిగి వచ్చాక తెలుస్తుంది ఈ అమ్మాయిను చూడ్డానికి ఎవరో వచ్చి వెళ్లారని. సో అమ్మాయి కూర్చున్న తీరులోనే అర్థమైపోతుంది. చాలా కోపంగా నిజం ఇప్పటికైనా చెప్పు, ఎవరతడు అని అడుగుతాడు. ఆ అమ్మాయి చెప్పకుండా నవ్వుతూ ఉంటుంది ఒక పిచ్చమ్మాయిలాగా. ఇక నెక్స్ట్ సీన్లో ఈ అమ్మాయికు జ్వరం వచ్చి బాధపడుతూ ఉంటుంది. దాంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి పక్కనే ఉంటూ చూసుకుంటూ ఉంటాడు హీరో. రాత్రంతా అబ్జర్వేషన్లో ఉన్ని అని డాక్టర్లు చెప్పేసరికి ఇతడు మాత్రం తిరిగి హోటల్కు వచ్చేస్తాడు. మార్నింగ్ హాస్పిటల్కు కాల్ చేసి లలిత ఎలా ఉంది అని అడుగుతాడు. నర్స్ అందుకు సార్
తనను వాళ్ళ తాత వచ్చి తీసుకెళ్లాడు అని చెప్తుంది. ఇది విన్న హీరోకు ఏమీ అర్థం కాదు. హాస్పిటల్కు వెంటనే చేరుకుంటాడు. నిజంగానే లలిత అక్కడెక్కడో లేకపోయేసరికి అరిచి గోల చేసి అలా ఎలా పంపిస్తారు, తనకు తాతే లేడు, ఎవరితో పడితే వాళ్ళతో పంపిస్తారా అని గొడవ పడుతూ ఉంటాడు. హాస్పిటల్ సిబ్బంది అంది, సార్ మీ కూతురే నేను వెళ్తా అని సంతకం పెట్టి వెళ్ళింది, ఇదిగో చూడండి అని చెప్తూ ఉన్నా వినిపించుకోడు హీరో. అంతలో ఏదో పనిపై పోలీస్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన హీరో ఇప్పుడు విషయం తెలిస్తే పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు లలిత ఎక్కడికి వెళ్ళిందని. ఆ టైంలో లలితను పెంచిన తీరు తెలిసిపోతుంది. ఒక మైనర్ బాలికతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం తప్పు, సో ఇతన్ని జైలుకు పంపిస్తారు అని రియలైజ్ అయ్యి ప్లేట్ మార్చి సారీ సారీ వాళ్ళ తాతకు నాకు పడదు అందుకే ఇట్స్ ఓకే నేను వెళ్ళి అతడితో మాట్లాడతాను అని అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. లలిత కోసం అన్ని చోట్లు వెతుకుతాడు. ఎక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి తిరిగి ఊరికే వచ్చేస్తాడు. జీవితంలో తనకు నచ్చిన వాళ్ళెవరూ తనకు దక్కకూడదనే దేవుడు రాత రాశాడా అనే వైరాగ్యంతో బ్రతికేస్తూ ఉంటాడు. మూడేళ్ల తర్వాత ఓ రోజు హీరోకు ఓ లెటర్ అందుతుంది. రాసింది లలితనే, మీరు ఎలా ఉన్నారు, నేను బానే ఉన్నాను కానీ డబ్బులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను, మీ వల్ల అయితే నాకు కొంత మనీను ఇవ్వగలుగుతారా అని అడిగి రాస్తుంది. ఇది చదివిన హీరో చాలా ఎమోషనల్ అవుతాడు. లలితను తీసుకెళ్లి ఇప్పుడు ఆ స్థితికి తీసుకొచ్చిన వాడు ఎవరైనా సరే ప్రాణాలతో వదలకూడదని గన్ను ఓ చేతిలో డబ్బును ఓ చేతితో తీసుకుని బయలుదేరతాడు. అలా లలిత ఇంటి తలుపును తడతాడు. లలిత తలుపును తీస్తుంది. అల్లరి చిల్లరిగా నవ్విస్తూ కవ్విస్తూ ఉన్న అమ్మ ఇప్పుడు గుర్తు పట్టకున్నట్లు పెద్ద అయిపోయినట్లు కనిపించేసరికి హీరో అతడి కళ్ళను అతడే నమ్మలేకపోతాడు. ఇప్పుడే అసలు ఏం జరిగిందో లలిత చెప్తుంది. హోటల్లో కనిపించిన ఆ మర్మమైన వ్యక్తే అప్పుడప్పుడు వచ్చి తనను కలిసేవాడని, తను చాలా అందంగా ఉందని, సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ అతడు ఏదో మాయ మాటలు చెప్పి ఉంటాడు. సో దాన్ని నమ్మి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అతడితో. కానీ తీరా వెళ్ళాక తెలుస్తుంది అతడు సినిమాల్లో యాక్ట్ చేయించడానికి కాదు ఈ అమ్మాయి వెంట పడ్డది, నీలి చిత్రాలు షూట్ చేయడానికని. దానికి ఒప్పుకోకపోవడంతో అతడు ఈ అమ్మాయిను చాలా హింసించి ఉంటాడు. అతడి దగ్గర నుండి ఒక అబ్బాయి చాలా రిస్క్ చేసి ఈ అమ్మాయిను ఎస్కేప్ చేయించి ఉంటాడు. అతడినే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇప్పుడు బిడ్డ కూడా పుట్టబోతూ ఉన్నట్లు చెప్తుంది. ఇది విన్న హీరో చాలా చాలా ఎమోషనల్ అవుతాడు. డబ్బును తనకు ఇచ్చేసి అక్కడ నుండి బయలుదేరతాడు. చివరిగా తనను చూసిన హీరోకు ప్రెగ్నెంట్ గా ఒకతడి భార్యగా కనిపించదు లలిత, అతడు ప్రేమించిన పదారేళ్ల పిల్లలానే కనిపిస్తుంది. ఇక ఈ అమ్మాయిను ట్రాప్ చేసిన ఆ మర్మమైన వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు గన్తో వెళ్తాడు. లలిత జీవితం అలా అయినందుకు ఇతడే కారణమని కసిగా అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో చూసినట్లు కార్ ను డ్రైవ్ చేసుకుంటూ బాధగా వెళ్తూ ఉంటాడు. స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో పోలీసులు ఇతన్ని ఫాలో అవుతారు. ఓ పాయింట్ లో హీరో కారును ఆపి సరెండర్ అయిపోతాడు. చివరిలో లలిత బిడ్డను కంటూ హెల్త్ సహకరించక చనిపోయిందనే విషయాన్ని చెప్తూ మూవీ ఎండ్ అవుతుంది. హీరో నిజంగానే లలితను ప్రేమిస్తాడు కానీ చిన్న పిల్లతో ఎలా ప్రవర్తించాలి అని మర్చిపోతాడు. ఆ అమ్మాయి కూడా ఇంట్లో మంచి చెడు చెప్పించే వాళ్ళు లేక తప్పుదారి పడుతుంది. సో పిల్లలను ఒక వయసు వచ్చేదాకా చాలా జాగ్రత్తగా పెంచాలనేది ఈ మూవీలో చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఇది ఈ మూవీ స్టోరీ. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.